ఏ నష్టం జరగకుండా ఒక ఉప్పున వచ్చి వెళ్ళిపోయిందనుకుంటే మరో ఉప్పున ప్రళయ ఘోష చేస్తూ వచ్చిపడింది ఫంక్షన్ అయిపోయి ఎక్కడ వాళ్ళక్కడ వెళ్ళిపోయాక కేటరింగ్ వాళ్ళకి హాలు వాళ్ళకి అమౌంట్ సెటిల్ చేస్తుండగా వంశీ జేబులో సెల్ మోగింది స్విచ్ ఆన్ చేసి హలో అన్నాడు వంశీ వంశీమోహనేనా మాట్లాడేది అవతల నుండి దుఃఖంతో వణుకుతున్న గొంతు అపరిచితమైన ఆడగొంతు పోల్చుకోలేకపోయాడు వంశీనే ఎవరు మీరు మదర్ని ఒక్కసారి గాంధీ హాస్పిటల్కి రాగలరా దేనికి మనసు ఏదో కీడును శంకించగానే కళావిహీనమైంది అతడి ముఖం వినయ చావు బ్రతకల మధ్య ఉంది బాబు పాయిజన్ తీసుకుంది స్పృహ కోల్పోయే ముందు నీ గురించి చెప్పి నీ ఒడిలో ప్రాణం వదలాలని ఉందని చెప్పింది నీ సెల్ నంబర్ తనే చెప్పింది నెత్తిన పిడుగు పడ్డట్టుగా నిత్యష్టుడైపోయాడు వంశీ ఇప్పుడు ఎలా ఉంది అతడి గొంతు వణికింది లోపల డాక్టర్లు స్టమక్ వాష్ చేస్తున్నారు ఇప్పుడేమీ చెప్పలేమంటున్నారు అతడు ముఖం చూసి ఏదో జరగరానిది జరిగినట్లు గ్రహించింది అంజన ఎక్కడి నుండి అన్నయ్య ఫోన్ ఆందోళనగా అడిగింది వినయ్ పాయసం తీసుకుని చాబ్రతకల మధ్య ఉందట బాబాయ్ నేను పెడుతున్నాను అమౌంట్స్ మీరు సెటిల్ చేసి ఇచ్చేయండి చేతిలో ఉన్న కాస్ట్ బ్యాక్ చంద్రశేఖర్కి ఇచ్చేసి పరుగున వెళ్ళి స్కూటర్ స్టార్ట్ చేశాడు వంశీ చంద్రశేఖర్ అయోమయంగా వినయ ఎవరమ్మా అని అడిగాడు అన్నయ్య లవర్ బాబాయ్ ఆ సంగతి నాకెప్పుడు చెప్పలేదే నాకే మొన్న తెలిసింది రెండు రోజుల క్రితం వినయ రావటం అది చెప్పింది నాకెందుకో భయంగా ఉంది బాబాయ్ అన్నయ్యని వాళ్ళు ఏమైనా చేస్తారేమో చచ్చేది చావక అన్నయ్య పేరెందుకు బయటపెట్టిందో ఏమో నీ భయం అర్థం లేనిదమ్మా కూతురు చావు బ్రతుకుల మధ్య ఉండగా వాళ్ళు అన్నయ్య మీద దాడి చేసేంత అవివేకులు అనుకోకు స్టమక్ వాష్ చేసి తెచ్చి రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టారు వినయను ఇంకా స్పృహ రాలేదు రెండు మూడు గంటల్లో స్పృహ రావచ్చునని వచ్చాక ఆమెను ప్రశాంతంగా ఉంచాలని ఏమాత్రం గడిబిడ చేసినా ఆమె కోలుకోవటం కష్టమని చెప్పాడు డాక్టర్ వినయ్ ఆత్మహత్య ప్రయత్నానికి కారణం ప్రేమ వైఫల్యమని ఆయనకి తెలిసిందప్పటికే వంశీ వినయ్ బెడ్ పక్కన కూర్చున్నాడు వంద వందలంకణాలు చేసినట్టుగా అతడి ముఖం పీకుపోయి ఉంది రూమ్ బయట కారిడార్లో కాలుగాలిన పిల్లిలా పచారులు చేస్తున్నాడు శంకర్రావు చేతులు వెనక్కి కట్టుకుని ఓవైపు పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు ఇంత పని చేసిపెట్టింది తాను ప్రేమించిన వాడిని చేసుకోలేకపోతున్నందుకు జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని చీటి వ్రాసి పెట్టి పాయిజన్ తీసుకుంది సృహ కోల్పోయే ముందు తల్లికి తన ప్రేమ సంగతి చెప్పి అతడు ఒళ్ళో ఆఖరి శ్వాస వదలాలని ఉందని చెప్పిందట భార్య ఆ విషయం చెప్పగానే నెత్తిన పిడుగుపడ్డట్టుగా నిశ్చేష్టుడైపోయాడు శంకర్రావు వంశీని పిలవటానికి వీల్లేదని అసలు ఈ ప్రేమ వ్యవహారం బయటికి పొక్కడానికి వీల్లేదని శాసిస్తున్నట్టుగా చెప్పాడు ఎప్పుడు భర్త మాటకు చెప్పని జానకమ్మ ఈసారి మాత్రం ఆయన మాట లెక్క చేయలేదు బిడ్డ బ్రతికే ఆశ ఎలాగూ లేదు నా చిట్టి తల్లి చివరి కోరిక తీర్చకలేకపోతే కడుపు చిచ్చుతో పాటు మనసులో ఈ చిచ్చు కూడా నన్ను జీవితమంతా కాలుస్తూ ఉంటుంది అంటూ వంశీకి ఫోన్ చేసిందామే అవతలు వేరే సంబంధం ఖాయం చేసుకున్నారు ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు ఇప్పుడు అది వేరే ఎవరినో ప్రేమించి ఆత్మహత్య చేసుకోబోయిందని తెలిస్తే తన పరువు ప్రతిష్టలు ఏం కావాలి తలెత్తుకోకుండా అయిపోతాడు ఈ ఆత్మహత్య ప్రయత్నాన్ని పోలీసు కేసు కాకుండా చూడటానికే ఎవరెవరి చేతుల్లో తడపాల్సి వచ్చింది పత్రికల వాళ్ల చెవిన పడిందో అది చిలువలు పలువలుగా పత్రికలకెక్కిస్తారు రాజకీయంగా తన ప్రతిష్ట మంటగలవడమే కాదు రాజకీయంగా తన పతనం ప్రారంభమైన ఆశ్చర్యం లేదు ఎప్పుడూ సందు కోసం ఎదురు చూసే ప్రత్యర్థులు ఈ విషయం తెలిస్తే పండగ చేసుకుంటారు అది ప్రేమించిన వాడు గొప్ప వంశానికి చెందిన వాడా అంటే అదీ లేదు ఒక చెల్లులు తప్ప ఇంకెవరూ లేని అనాథ చదువు ఒక్కటి తప్ప ఆస్తులు అంతస్తులు లేవు కులం చెడినా సుఖం దక్కాలి అంటారు ఏం చూసి ఇవ్వాలి పిల్లను ఎలా ఇవ్వాలి కయ్యానికైనా వియ్యానికైనా సమానమై ఉండాలంటారు ఏం చేయాలి ఇప్పుడు చేసుకోవద్దంటే అది వినదు కాదు కూడదంటే మళ్ళీ చస్తానంటుంది తన కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి తను చేయలేడు నయాను భయాను నచ్చ చెప్పి వాడి చేతే వద్దని చెప్పించాలి తన బిడ్డ జీవితం నుండి వాడినే దూరంగా వెళ్ళిపోయేలా చేయాలి ఈ ఆలోచన వచ్చిందే తడువుగా నీతో కొంచెం మాట్లాడాలి బయటికి రా అంటూ వంశీని బయటికి తీసుకుపోయాడు ఎప్పటి నుండి మీ మధ్య ఈ ప్రేమ జాడ్యం మొదలైంది తీక్షణంగా చూస్తూ అడిగాడు ఆరేళ్ల నుండి ఇంజనీరింగ్లో చేరిన మొదటి సంవత్సరమే మాట కాలేజీకి చదువుకోటానికి వెళ్ళేవాడివా ప్రేమ పాఠాలు నేర్చుకోవటానికి వెళ్ళేవాడివా ప్రేమ పాఠాలు కాలేజీలో నేర్పరు అది ప్రకృతి నేర్పే పాఠాలు నేర్పుతుందని తెలియకుండానే నేర్పే పాఠాలు ఈసారి గండం గట్టెక్కినా మళ్ళా అది ఆత్మహత్య చేసుకుంటుందన్న భయంతో మీ పెళ్లికి మేము ఒప్పుకుంటామని సంతోషపడుకు అది చచ్చినా సరే మీ పెళ్లికి ఒప్పుకోవడం అన్నది జరగదు వెనికి పెళ్లి కుదిరింది ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం ఆరు నూరైనా ఆ ముహూర్తానికే ఆమె పెళ్లి జరిగిపోవాల్సిందే నువ్వే అడ్డు తొలగిపోతే మంచిది లేదా నేనే ఆ పనికి పూనుకోవలసి వస్తుంది నన్ను చంపేసి అడ్డు తొలగించుకుంటారా అవసరమైతే అదే చేయాల్సి వస్తుంది మరి ఒక నరహంతకుడు ప్రజలను పాలించడానికి అర్హుడు కాడు ఆ పదవికి రాజీనామా చేసి నరహంతకుడు శంకర్రావు అన్న బోర్డు పెట్టేయండి ప్రస్తుత పరిస్థితులలో గూండాలకు దాదాలకు మంచి రాబడి ఉంది పిచ్చి పిచ్చిగా వాగొద్దు నిన్ను చంపడానికి నేను బోర్డు పెట్టనక్కర్లేదు నిన్ను చంపడం ఒక దూది పింజను ఉఫ్ను ఊదినంత తేలిక నాకు తొలగిపోతావో తొలగించబడతావో నువ్వే నిర్ణయించుకో చావుకు భయపడే మనిషిని కాదు వినయ కోసం నేను చావటానికి సిద్ధమే కానీ తల్లిదండ్రి లేని నా చెల్లెలు దిక్కి ఆలోచిస్తున్నా గుడ్ వివేకవంతుడివే ఇదే తెలివి చివరి వరకు ఉంచుకో బాగుపడతావు వినయ్కి స్పృహ రాకముందే నువ్వు బయలుదేరితే మంచిది నిశ్శబ్దంగా అక్కడి నుండి కదిలాడు వంశీ అరగంట తర్వాత వినయ కళ్ళు తెరిచింది తెరుస్తూనే వంశీ రాలేదా అని అడిగింది ఎక్కడో నూతులోంచి వస్తున్నట్టుగా నీరసంగా ఉంది గొంతు ఇందాక నీ దగ్గరే ఉన్నాడమ్మా ఇప్పుడే ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు నువ్వు కళ్ళు ముసుకుని ప్రశాంతంగా కళ్ళు ముసుకుని పడుకో అంది తల్లి నా సెల్ ఇటువ్వమ్మా నేను మాట్లాడతాను అతడితో మీ సెల్ ఇంటి దగ్గర ఉందమ్మా మీ నాన్న వస్తున్నాడు ఆయన ముందు అతడి గురించి మాట్లాడుతూ మండిపడతాడు అబద్ధం చెబుతున్నావు వంశీకి కబురు చేయలేదు కదూ చేశానమ్మా అతడు వచ్చాడు ఇంతసేపు నీ పక్కనే ఉన్నాడు ఇప్పుడే లేచి వెళ్ళాడు చచ్చేదాన్ని నేను ఎందుకు బ్రతికించావమ్మా ప్రతిక్షణం నరకం అనుభవించాలనా నేను మాత్రం వంశీకి తప్ప ఇంకెవరికీ భార్యను కాలేను బలవంతంగా ఇంకెవరికో ఇచ్చి చేయాలనుకుంటే నేను మళ్లీ ఆత్మహత్యకు పోనుకుంటాను మరణం అంచుల వరకు వెళ్ళొచ్చిన దాన్ని నాకు చావంటే భయం లేదు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతికే ఛాన్స్ లేకుండా నా చావుకు ముహూర్తం పెట్టుకుంటాను నా కడుపులో చిచ్చి పెట్టిపోవటానికే నిశ్చయించుకున్నావన్నమాట నిన్ను గుండెల్లో పెట్టుకుని పాతికేళ్లు పెంచిన ఈ అమ్మ గురించి ఒక క్షణం ఆలోచిస్తే నువ్వింత కఠిన నిర్ణయం తీసుకునేదానివి కాదు ఆవిడ కళ్ళు తుడుచుకోసాగింది కన్నారు గనికే పాతికేళ్లు పెంచారు గనికే మేజర్లమైనా మేము మీకు తెలియకుండా ఎక్కడికో లేచిపోయి పెళ్లి చేసుకోలేదు మీకు చెప్పి మీ అనుమతి తీసుకున్నాకే పెళ్లి చేసుకుందామని చెప్పాడు వంశీ నాదేముందమ్మా నీ సుఖమే నీ సంతోషమే కోరుకునే మనిషిని కానీ మీ నాన్న అలా కాదే అంతస్తు హోదా ఐశ్వర్యం కోరుకునే మనిషి ఆయన ఒప్పించడం బ్రహ్మతరం కాదు నీకిక ఇద్దరు కొడుకులే తప్ప కూతురు లేదని గుండెరాయి చేసుకో అమ్మా నువ్వు కన్నీళ్లు పెట్టుకుని నా నిర్ణయాన్ని గార్చాలని చూడకు తల్లిదండ్రులతో కలిసి ఊరికి చేరిన గంటకే అంజు నుండి ఫోన్ వచ్చింది ఉదయ్కి వెంటనే బయలుదేరి వచ్చేయమని అన్నయ్య చిక్కులో ఉన్నాడని ఉదయ్ వచ్చేసరికి వంశీ హాస్పిటల్ నుండి వచ్చేసి ఇంట్లో దిగులుగా కూర్చున్నాడు ఉదయ్కి జరిగిందంతా తెలిసింది ఆయన ఒప్పుకోకపోతే ఆగాల్సిన అవసరమేముంది ఇద్దరూ మేజర్లు పోలీసుల సాయంతో మీరు పెళ్లి చేసుకుంటే ఆయనం చేస్తాడ్రా అలా అనుకుంటే ఎప్పుడు అయిపోయేది మా పెళ్ళి వాళ్ళని ఒప్పించే చేసుకుందామని చెబుతూ వచ్చాను వినయకు ఒప్పించలేమని తెలిసిపోయింది నా చెల్లెలు ఒక ఇంటిదై వెళ్ళిపోయే వరకు నేను ఏ రిస్క్ తీసుకోదలుచుకోలేదు అయితే వినయను వదులుకోవటానికి సిద్ధపడుతున్నావా అంతకంటే చేసేందుకేముంది ఒరే ఫూల్ ఇంత పిరికివాడివి ఒక ఆడపిల్ల గుండెల్లో ఆశలెందుకు రేపావురా వంశీ కళ్ళు రక్తపు ముద్దల్లా ఉన్నాయి వెయ్యి లంకణాలు చేసినట్టుగా ముఖం పీక్కుపోయింది నువ్వెంత రెచ్చగొట్టినా నేనొక్క అడుగు కూడా ముందుకు వేయలేను నా చేతులకి కాళ్ళకి బంధాలున్నాయి ఆ బంధాలు నేనే కదా అన్నయ్య టెన్త్లో పరీక్ష పోయినప్పుడు నేను ఆత్మహత్య చేసుకోపోతే ఎందుకు బ్రతికించావు చేస్తే నీకు ఈనాడు ఈ బంధాల ప్రసక్తి ఉండేది కాదు కదా స్వేచ్ఛగా నువ్వు చేయాలనుకునే పని చేసేవాడివి ఈరోజు నీ జీవితంలో చీకట్లు ముసురుకోవటానికి నేనే కదా కారణం అంజు ఏడవసాగింది నొచ్చుకున్నాడు వంశీ నువ్వు నాకు బంధమేమిటి తల్లి నేను ఒంటరివాణ్ణి కాకుండా నాకు తోడుగా అమ్మ నాన్న నాకు ఇచ్చిపోయిన బంగారు తల్లివి నేను నా గురించి ఆలోచించకుండా నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తాను చందమామ లాంటి చక్కని మగడు ముత్యాల లాంటి పిల్లలు వాళ్లతో మామా అనిపించుకొని ఆడుకోవాలని నీ నిండు జీవితం గురించే నా కలలన్నీ వినయను ప్రేమించాను మనస్ఫూర్తిగా ప్రేమించాను నిజమే కానీ ఆమెను పొందేందుకు కాలం అనుకూలించినప్పుడు ఏం చేస్తాం మనకు దొరకని దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవటం విఘ్నత కాదు కదా ఉదయకి చిరెత్తుకు అయింది సన్యాసిల మాట్లాడుకు నేను భాస్కర్ వెళ్ళి శంకర్రావుతో మాట్లాడాలనుకుంటున్నాం ఏం మాట్లాడుతావుదయ్ మర్యాదగా వాళ్ళ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాను ఒప్పుకోకపోతే మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఏ గుళ్ళోనో మీ పెళ్లి చేస్తామని చెబుతాను మీరిద్దరు మేజర్లు కాబట్టి పరస్పర ఇష్టంతో జరుగుతున్న పెళ్లి కాబట్టి నువ్వెంత ఎంపీవైనా నువ్వేం పీకలేవని చెబుతాను నువ్వు చెప్పింది ఆచనలో పెట్టేలోగా ఆ శంకర్రావు అన్నయ్యను చంపడమో చంపించడమో చేస్తే భయం వ్యక్తం చేసింది అంజు మా రాజశేఖర్ మావయ్య ఉండగా నీకు ఆ భయం అక్కర్లేదు అంటూ జేబులోంచి సెల్ తీశాడు ఉదయ్ హలో నేను మామయ్య ఉదయ్ని చెప్పరా ఏమిటి సంగతి మీ నాన్న మళ్ళీ ఏమైనా పేచీలు పెడుతున్నాడా నువ్వంత డ్రామా ఆడి కనువిప్పు కలిగించాక కూడా పేచీ పెడతాడా ప్రాబ్లం నాకు కాదు వంశీకి వచ్చిపడింది టూకీగా విషయం చెప్పాడు ముందు మీరు మీ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫలానా వ్యక్తి నుండి తనకి ప్రాణహాని ఉందని కంప్లైంట్ వ్రాసిమ్మను వంశీని తర్వాత నేనొచ్చి అంతా చూచుకుంటాను రాజశేఖర్ చెప్పినట్టుగానే చేశాడు ఉదయ్ తర్వాత భాస్కర్ అన్న స్నేహితుడిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు అతడు ఫలానా అని తెలియగానే వినయను కలువనివ్వలేదు శంకర్రావు పెద్ద మనుషులు మీరే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మీ పెద్ద రకం నిలబడుతుంది మీరు కాదన్నంత మాత్రాన ఈ పెళ్లి ఆగదు పోలీసుల సహకారంతో మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఏ గుళ్ళోనూ వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తాం మేజర్లైన ఆ ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకుంటే మీరు అడ్డుపడలేరు నన్ను కాదని ఏ పోలీసులరా మీకు సహకరించేది మండిపడ్డాడు శంకర్రావు నాకు తిక్కరేపకండి వాణ్ణి ఇలా లేపేసి మిమ్మల్ని అంతా బొక్కలో తోయించి మక్కలెరగదన్నిస్తాను ఇప్పుడే పోలీసులను పిలిచి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను నిప్పులు తొక్కినట్టుగా చిందులు వేస్తూ జేబులోంచి సెల్ తీశాడు ఆయన సెల్ ఆపరేట్ చేయకముందే సెల్ రింగ్ అయింది హలో రిపోర్ట్ ఇచ్చాడా అలాగా అలాగా సరే అయితే స్విచ్ ఆఫ్ చేసిన శంకర్రావు ముఖంలో కళలన్నీ ఊదేసినట్టుగా ఎగిరిపోయాయి గురుడికి షాక్ ట్రీట్మెంట్ ప్రారంభమైనట్టుంది చిన్నగా అన్నాడు భాస్కర్తో ఇద్దరు ముఖం తిప్పుకుని నవ్వుకున్నారు ముందు ఎవరూ లేనివాడు వాడిని లేపేస్తే ఆడికి దిక్కుండదు అనుకున్నాడు కాసేపు ఏం మాట్లాడాలో తోచలేదు వాళ్ళని రెచ్చగొట్టు భయపెట్టు పంపటం కంటే అనునయించి పంపటం ప్రస్తుతానికి మంచిదనుకున్నాడు శంకర్రావు చూడు బాబు ఇదేం పిల్లలాట కాదు అవతల సంబంధం మాట్లాడుకునే ముహూర్తాలు పెట్టుకున్నాం పెద్ద మనుషులతో మాట నేను మాట తప్పితే బంధువుల్లో తలెత్తుకోలేను రాజకీయాల్లో ఉన్న మనిషిని కాబట్టి ప్రత్యుర్ధులు నా మీద బురద చల్లటానికి రెడీగా ఉంటారు పత్రికలు చెలువలు పలువులుగా రాసేస్తాయి వాళ్ళిద్దరూ ఒకరింటే ఒకరు ఇష్టపడుతున్నారు కదా ఇష్టపడుతున్నారు కదా అని నన్ను ఎగురుకుంటూ వాళ్ళకి పెళ్లి చేసేయమంటావా అది అసంభవం అసలు నా కూతుర్ని భారీగా పొందటానికి నీ స్నేహితుడుకున్న అర్హత ఏమిటి ఎంపీ శంకర్రావుకు అల్లుడు కావటం అంటే మాటలు అనుకున్నారా మళ్ళీ మొదటికి వచ్చారే కర్ణుడు కవచకుండలాలు ఒంటికి అతికించుకుని పుట్టినట్టు మీరు ఎంపీ పదవిని ఒంటికి అతికించుకు పుట్టారేమిటి ప్రజలు ఓట్లు వేస్తేనే కదా మీకు ఆ పదవి వచ్చింది ఇవాళ ఉండి రేపు ఊడిపోయే పదవిని చూసుకుని అంత మిడిసిపాటు పనికిరాదు ఆ పదవి పోతే మిమ్మల్ని కుక్కలు కూడా అడగవు అన్నాడు భాస్కర్ శంకర్రావుకు వచ్చిన కోపం అంతా ఇంత కాదు కానీ తమాయించుకున్నాడు ఇప్పుడు వాగ్వాదం అనవసరం నా కూతురి పెళ్లి నా ఇష్టం అది నా పర్సనల్ విషయం మీరికి వెళ్ళొచ్చు అయితే పోలీసులతో వచ్చి వినయను తీసుకెడతాం పోలీసులు మీ జేబులో మనుషులా ఏమిటి పోలీసులు పోలీసులను బెదిరిస్తున్నారు నేను ఎంపీనయ్యా పోలీస్ డిపార్ట్మెంటు నా కనుసన్నల్లో ఉంటుంది ఆ విషయం మర్చిపోకండి వెళ్ళండి గుమ్మం కేసి చూపాడు గారు పదవి గర్వం ఐశ్వర్యమదం ఉన్న మనిషిరా వాడిని ఒప్పించడం బ్రహ్మతరం కాదని తెలిసిపోయింది రాజమావయ్య వచ్చాక వినయను తీసుకొచ్చి పెళ్లి చేసుకోవటమే ఇంటికి వచ్చి చెప్పాడు ఉదయ్ పోలీసులండతో పెళ్లి చేసుకోవటం అక్కడ ఆమె తల్లిదండ్రులు ఏడుస్తుంటే నాకు నాకిందుకు నచ్చడం లేదురా ఈ ప్రపోజల్ నువ్వెక్కడ మూర్ఖుడువి దొరికావురా వినయ్కు నుదురు కొట్టుకున్నాడు ఉదయ్ నువ్వు పెళ్లి చేసుకోకపోతే వినయ్ చచ్చిపోతుంది నాకు ఎటు పాలుపోవటం లేదు అందుకే నేను చెప్పినట్టు విను మరునాడు ఎస్పి రాజశేఖర్ వచ్చాడు సివిల్ డ్రెస్లో వచ్చాడు వంశీ ఇంటికి ఉదయం చెప్పింది విని ఆయన సానుకూలంగా స్పందించలేదు ఆ అమ్మాయిని ఇంట్లోంచి తీసుకురావటం ఏ గుళ్ళోనో పోలీస్ స్టేషన్లో పెళ్లి చేయటం లాంటి చర్యలు పూర్తిగా కుర్రచేష్ల కిందికి వస్తాయి అవతల మనిషి డబ్బు పలుకుబడి హోదా ఉన్న మనిషి కాబట్టి మనం బాగా ఆలోచించి అడుగేయాలి దానికి కొంత టైం కావాలి ఈలోగా ఆమెకు కుదిరిన సంబంధం చెడగొడితే చాలు మనం ఇలా మేనమేషాలు లెక్క పెడుతూ పోతే ఆ శంకర్రావు వంశీ ప్రాణాలకు ముప్పు తలపెట్టొచ్చు కదా అతను వంశీజోలికి రాకుండా నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాను అయినా వంశీ తన జాగ్రత్తలో ఉండటం మంచిది ఎంత పోలీసు వాళ్లమైనా ఇరవై నాలుగు గంటలు కాపలా కాయలేం కదా అంత భారీ మనిషిని ఢీకొట్టాలంటే మా లిమిట్స్ మాకుంటాయి ఎంత పోలీసు అధికారులమైనా మా నెత్తిన మొట్టడానికి మా మీద మొగుళ్ళు ఉండనే ఉంటారు అందుకే సమస్యని మరింత జటిలం చేయకుండా సాధ్యమైనంత వరకు సానుకూలమయ్యేందుకు ప్రయత్నిద్దాం పొంగు మీద నీళ్లు చల్లినట్టుగా అయిపోయింది ఉదయలో ఉత్సాహం పోలీసు మామయ్య అండవుండగా తాము ఏం చేసినా అడిగే వాళ్ళుండరనుకున్నాడు రెండు రోజుల తర్వాత వినయ్ ఫోన్ చేసింది తన పెళ్లి క్యాన్సిల్ అయిందని తన ప్రేమ వ్యవహారం తన ఆత్మహత్య ప్రయత్నం వాళ్ళకి ఎలాగో తెలిసి మీ సంబంధం మాకొద్దని చెప్పేశారట తేలిగ్గా ఊపిరి పిలుచుకున్నాడు వంశీ ఎలాగో నీ చెల్లెలు పెళ్లి అయ్యేదాకా ఎదురు చూస్తాను తర్వాత నీ మాట నిలబెట్టుకోలేకపోయావా ఇక ఎదురు చూడ్డం ఉండదు నేను ఉండను అంజు పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిపోతే నేను మొట్టమొదటి చేసే పని నీ కోసం పరిగెత్తుకు రావటమే చావో బ్రతుకో మీ వాకిట్లోనే తేల్చుకుంటాను థ్యాంక్ యూ ఫోన్ పెట్టేసింది ఎంగేజ్మెంట్ అయ్యాక ఆ రోజు మొదటిసారిగా క్లాస్లో అడుగు పెడుతున్న అంజుకు భయంతో గుండెలు కొట్టుకోసాగాయి విక్రమ్తో ఏం గొడవ వచ్చి పడుతుందోనని కానీ ఆమెను చూసి అతడు తల తిప్పుకున్నాడు ఆ రోజే కాదు మరో రెండు మూడు రోజులు అలాగే గడిచిపోయాయి ఎస్పి రాజశేఖర్ గారి భయం బాగానే పట్టుకున్నట్టుంది అని నవ్వుకుంది అంజు నిశ్చింతగా కాలేజీకి వెళ్ళి వస్తుండగా జరిగింది ఆ సంఘటన అంజన ఎవరమ్మా ఈ క్లాస్లో కానిస్టేబుల్ ఒకతను క్లాసులో అడిగిపెట్టి అడిగాడు నేనే అంటూ చెప్పున లేచిన ముఖంలో భయాందోళనలు కొట్టొచ్చినట్టుగా కనిపించాయి అతడు దగ్గరికి వచ్చాడు మీ అన్నయ్య ఆఫీసు పని మీద ఎక్కడికో వెడుతుండగా స్కూటర్ యాక్సిడెంట్ అయ్యిందమ్మా లారీ ఒకటి గుద్దేసిపోయింది కొనప్రాణంతో ఉన్న అతడిని హాస్పిటల్లో చేర్పించాము నీ గురించి చెప్పి నిన్ను వెంట రమ్మన్నాడు నిన్ను తీసుకుపోవటానికి వచ్చాను బయట ఆటో ఆపి వచ్చాను బయలుదేరమ్మా మై గాడ్ అంజు అన్న కొనప్రాణంతో ఉన్నాడా వాళ్ళంతా దిగ్భాంతికి లోనయ్యారు గుండెలు అవిసిపోయాల ఏడవసాగింది అంజు ఊరుకోవే మీ అన్నయ్యకి ఏం కాదు సుధా స్వప్న ఇంకా కొందరు ఫ్రెండ్స్ ఆమె చుట్టూ ముగి ధైర్యం చెప్పసాగారు సుధా స్వప్న ఆమెతో పాటు బయలుదేరడానికి సిద్ధమయ్యారు మీరంతా ఎక్కడికి కానిస్టేబుల్ అడిగాడు ముఖమంతా ఎలాగో పెట్టుకుని అంజు మాకు క్లోజ్ ఫ్రెండు ఆమె అన్నయ్య బ్రతుకుల మధ్య ఉంటే మేము రాకుండా ఎలా ఉంటాం ఇంత ఆపద సమయంలో ఆమె పక్కన ఉండకుండా ఒకదాన్ని ఎలా వదిలేస్తాం అంది సుధా మీకంతా ఏం పనమ్మా క్లాసు వదిలిపెట్టి మీరు తర్వాత వచ్చి చూడొచ్చు కానీ ఇప్పుడు ఆమె వస్తే చాలు పదమ్మా గేటు ముందు ఆటోవాడు వెయిట్ చేస్తుంటాడు ఆలస్యమయ్యే కొద్ది వెయిటింగ్ ఛార్జీ వసూలు చేస్తాడు అంజనా నువ్వాకు తేజం ముందుకు వచ్చాడు నాకెందుకో డౌట్ వస్తుంది ఇతడిని చూస్తుంటే ఇదంతా విక్రమ్ పన్నాకమనిపిస్తుంది విక్రమ్ నిన్ను కిడ్నాప్ చేసైనా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్టు నాకు తెలిసింది వాడి వాళ్ళ క్లాసుకి రాలేదు చూడు వాడి ఫ్రెండ్స్ మధు రంజన్లు కూడా రాలేదు ఆ విక్రమ్ ఎవడురా బాబు కానిస్టేబుల్ విసుగ్గా నుదుటి మీద కొట్టుకున్నాడు అవతల వాళ్ళన్నే చావు బ్రతుకులో ఉంటే చెల్లెలు ఆఖరు చూపైనా చూడకుండా నువ్వేమిటయ్యా లేనిపోని చెబుతున్నావు అసలు నువ్వు పోలీసువేనా ఏ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నావు నీ పేరేమిటి క్లాస్ తీసుకోవటానికి వచ్చిన లెక్చరర్ సీతాపతి అడిగాడు నా పేరు రమణయ్య పంజగుట్ట పోలీస్ స్టేషన్లో చేస్తున్నా మీ స్టేషన్ ఫోన్ నెంబర్ ఇవ్వు అడిగాడు సాయితేజ నువ్వే పోలీసులను నన్నే నిలబెట్టి ప్రశ్నలు వేస్తావురా పోలీసులతో పెట్టుకోకు తమ్ముడు ఒంటికి మంచిది కాదు ఇంత తర్జన పరిచిన దేనికి మీ అన్నయ్య సెల్కి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా ఒక అమ్మాయి గుర్తు చేసింది అంజు ఏడుస్తూనే నుంచి సెల్ తీసి నంబర్లు నొక్కింది అన్నయ్య సెల్ స్విచ్ ఆఫ్లో ఉంది అన్నయ్య ఆఫీసులో ఉన్నప్పుడు సెల్ స్విచ్ ఆఫ్ చేసి పెడతాడు ఇప్పుడు ఎలా నిజం తెలుసుకోవటం విక్రమ్ వల్ల నీకేదైనా ప్రాబ్లం వస్తే నాకు వెంటనే ఫోన్ చేయమ్మా నేను చూచుకుంటాను వాడి సంగతి ఎస్పి రాజశేఖర్ చెప్పడం గుర్తుకు వచ్చింది అంజుకి సెల్లో అతడి నెంబరు ఫీడ్ చేసుకున్న సంగతి గుర్తుకు వచ్చింది వెంటనే అతడికి ఫోన్ చేసి విషయం చెప్పింది వెక్కి వెక్కి ఏడుస్తూనే నువ్వు మాత్రం తొందరపడి అతడి వెంట వెళ్ళొద్దు వచ్చిన వాడిని అక్కడే ఉంచండి నేను ఆ ఏరియా పోలీసులకి ఫోన్ చేసి పోలీసులకు పంపే ఏర్పాటు చేస్తాను వాళ్ళు వచ్చే వరకు అతడిని అక్కడి నుండి కదలియద్దు చెప్పాడు ఎస్పి రాజశేఖర్ అంజు సెల్ ఆఫ్ చేసి విషయం చెప్పింది మీరు ఇలాగే అక్కడికి ఇక్కడికి ఫోన్లు చేసుకుంటూ ఆలస్యం చేశారంటే మనిషిని చూడవింకా పీనుగును చూస్తారు మార్చురీలో మా చెల్లెల్ని కడిసారి చూపు చూచుకుంటారని ఆ అబ్బాయి కన్నీళ్లతో ప్రాధేయపెడితే పాపం కదా అని వచ్చాను ఆటో తీసుకుని నాకెందుకు బాబు నేను వెళ్ళిపోతాను అతడు మెల్లగా జారుకోబోతుంటే స్టూడెంట్స్ చుట్టుముట్టారు ఏదో డ్రామా కంపెనీలో వేషం కట్టేవాడివో తేలందే నువ్వెలా వెడతావురా డి డింగరీ ఉండు పోలీసులు వచ్చి తేలుస్తారు నీ సంగతి అతన్ని ఆట పట్టిస్తూ అడవి కోతుల బారిన పడ్డట్టుగా ఉంది అతడి పరిస్థితి ఎలా తప్పించుకోవాలో తెలియటం లేదు పోలీసులు వస్తే ఇక తన పని అయిపోయినట్టే అతడు కన్నీళ్ల పర్యంతమై చప్పున అంజుకాలు మీద పడిపోయాడు నన్ను రక్షించి తల్లి నువ్వే నాకు దిక్కు పిల్లలు గల్లవాడివి పెద్దవాడివి డబ్బు కోసం గడ్డి తిన్నాను నాటకాల్లో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ పొట్టపోసుకునేవాడివి నన్ను వదిలిపెట్టమని చెప్పమ్మా సాయితేజ కోపంగా అతడి చొక్కా పట్టుకుని పైకి లేపాడు ఆ విక్రమ్గాడైనా ఈ వేషం వేసి ఇక్కడికి పంపింది అవును ఆ అమ్మాయిని తెచ్చి తనకు అప్పగిస్తే పదివేలిస్తానన్నాడు ఆమెను గుర్తుపెట్టి తీసుకుపోవటానికి ఆమె ఫోటో ఇచ్చాడు బర్కంపేట్ వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నాడు కొందరు స్నేహితుల సాయంతో పెళ్లి కొడుకై ఈమె కోసం ఎదురుచూస్తుంటాడిప్పుడు ఇక నన్ను విడిచిపెట్టిండయ్యా అమ్మా నువ్వేనా చెప్పమ్మా పోలీసులంటే సాక్షాత్తు యమకింకురులు వాళ్ళ చేతికి నన్ను పట్టివ్వద్దు మళ్ళీ అంజన కాళ్ళ మీద పడ్డాడు నువ్వు వేడి మీద జాలి పడొద్దు అంజనా ఆడపిల్లవని కూడా చూడకుండా డబ్బు కోసం ఎంత ద్రోహానికి తలపెట్టాడో చూడు ఈ రాస్కెల్ సుధాంధి మాటలోనే వచ్చారు పోలీసులు జీపులో ఇద్దరు కానిస్టేబుల్తో దిగాడు ఎస్ఐ వాళ్ళు రాకముందే రమణయ్య ఉన్న నిజం కక్కేశాడు కాబట్టి ఇంటరాగేషన్ పేరుతో ఆలస్యం కాకుండా అతన్ని తీసుకుని బర్కంపేట బయలుదేరారు వాళ్లతో పాటు కొందరు స్టూడెంట్స్ని కూడా తీసుకెళ్లారు సాయితేజ ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేశాడు అంజు అతడు అడ్డుపడకపోతే విక్రమ్ పన్నెన వలలో గుడ్డిగా పడిపోయి బలైపోయేదానివి అంది స్వప్న ఇంకా నా గుండెలు కొట్టుకుంటూనే ఉన్నాయి స్వప్న లేచిన వేళ మంచిది లేకపోతే ఎంత ఘోరం జరిగిపోయేది గుండెల మీద చెయ్యి అదుముకుంది అంజు పోలీస్ స్టేషన్లో విక్కీని చూసి మేమంతా ఏడ్చేశాం అంకుల్ పోలీసులు అంత దారుణంగా కొట్టారు వాడిని వాడు తిన్నగా లేని నిలబడలేకపోతున్నాడు వాళ్ళు కొట్టిన దెబ్బకు వాడి ఒళ్ళంతా కమిలిపోయింది ఒక్క మాటలో చెప్పాలంటే పోలీసులు వన్నీ చిత్రహింసలు గురిచేశారంకుల్ విక్రమ్ ఫ్రెండ్స్ మధురంజన్ చెప్పింది విని ఉలుకు పలుకు లేకుండా కూచండిపోయాడు సుబ్బయ్య తల్లి మాత్రం గుండెలు బాదుకుంటూ రాగాలు మొదలుపెట్టింది అయ్యో నా కొడుకో నిన్ను కన్న తల్లెనైనా నేనైనా ఒక్కనాడు ఒక్క దెబ్బ వేసి ఎరుగను నిన్ను కొట్టడానికి ఎట్లా చేతులొచ్చాయరా నాయన పక్షవాత వచ్చి వాళ్ళు చేతులు పడిపోను నా ఉసురు పోదు నిన్ను అరెస్ట్ చేసిన ఆ పోలీసులకు నిన్ను గతికి తెచ్చిన ఆ పిల్ల ముండకు దాని అన్నకు తగిలి మట్టి కొట్టుకుపోతారు నాశనమైపోతారు ముందు నువ్వు నోరు మూస్తావా తందునా సుబ్బయ్య కై నలేచాడు నన్నెందుకయ్యా తంతానంటావు ఆవిడ ఏడుపు టక్కున ఆపి దిమ్మిరపోయినట్టుగా చూసింది నువ్వు నేను చేయలేని ఒక మంచి పని పోలీసులు చేస్తున్నారే వాణ్ణి కొట్టాల్సిన టైంలో కొట్టకనే ఒక రౌడీగా తయారు చేశాం తప్పు మనది పెట్టుకుని మంది పిల్లలకి ఉసిరి పెడతావా నీ పిల్లి శాపాలు తగిలి వాళ్ళెవరూ నాశనమైపోరు నాశనం మన వాకిట్లోకి వచ్చి తలుపు తడుతున్నట్లుగా ఉంది వీడు చేసిన సిగ్గుమాలను పనికి వీధులు తలెత్తుకోకుండా అయ్యింది నా బ్రతుకు పాలముకుని బ్రతికేవాడినైతేనేం దర్జాగా తలెత్తుకు బ్రతికాను ఇప్పుడేముంది నా పరువు మర్యాద సర్వనాశనమైపోయాయి నీ కొడుకు చేసిన ఘనకార్యం వాడు పెళ్లి కొడుకు అవతారంలో ఉన్న ఫోటోతో సహా పత్రికలో పడిందే ఇంత జరిగాక కూడా మనం ఎందుకు బ్రతికి ఉన్నావో అర్థం కావటం లేదు వాడి ఇంటికి రాకముందే వాడి ముఖం చూడకుండా ఏ పురుగుల మందో తాగి చావాలని ఉందే నాకు ఎప్పుడు నోట ఆ పాడు మాటలే కదా ఎప్పుడు వాణ్ణి తిట్టుడే కదా ప్రేమతో దగ్గరికి తీసుకున్నది ఎప్పుడు కనుక ఈ ప్రపంచంలో ఏ తండ్రి నీ అంత కఠినాత్ముడు ఉండడు తిడుతున్నానంటే ఊరికి తిడుతున్నానా వాడు చేస్తున్న పనులేమన్నా బాగున్నాయా నువ్వంటే ఇష్టం లేదు ముర్రో అని ఆ పిల్ల మొత్తుకుంటూ ఆ పిల్ల వెనుక వీడు మస్సమ్మ దున్నపోతుల పడ్డం ఏమిటి ఆ పెళ్లకు పెళ్లి కుదిరిందని కూడా చూడకుండా కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేయటం ఏమిటి ఇంత నీచానికి దిగజారిన వాడిని పోలీసులు పట్టుకుపోయి తన్నుల సన్మానం చేయక ఇంకేం చేస్తారనుకుంటేవి చీచీ ఇటువంటి కొడుకును కన్నందుకు జనాలు తుప్పున నా ముఖం మీద ఉమ్మేటట్టున్నారే చదువున చదువు చట్టబండలైందో వాడి తెలివి ఏమైందో అంకుల్ అలా మాట్లాడడం తగదు ఎంత తప్పు చేస్తే మాత్రం కొడుకు కొడుకు కాకుండా పోతాడా ఈ సమయంలో విక్కిని మీరు విడిపించకపోతే ఇంకెవరు విడిపిస్తారు వాళ్ళు కొట్టే దెబ్బలకు వాడు చచ్చిపోయేలా ఉన్నాడు నేను వాడిని విడిపించను చచ్చినా విడిపించను వాడిని కొట్టడం కాదు ఊరేసి చంపమని చెప్దామనుకుంటున్నా గాని మాకు పట్టిన పేడ వదలదు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంకుల్ ఒక తండ్రి మాట్లాడే మాటలా ఇవి కొడుకు మీద కోపతాపాలు పోయే సమయం కాది వాడిని మీరు విడిపించకపోతే ఇంకెవరు విడిపిస్తారు నేనింతకు ముందే చెప్పినా విడిపించనని వాడికి బుద్ధి రావాలంటే కొన్నాళ్ళు జైల్లో ఉండాల్సిందే వాడు చేసిన తప్పు సామాన్యమైంది కాదు శిక్ష అనుభవించాల్సిందే అబ్బా వాడిని పోలీసులు కొట్టి చంపుతారనుకోరు ఆల్రెడీగా మేము లాయర్ని మాట్లాడి పెట్టాం పూచీ కత్తుకి లాయర్ పీజులకి కొంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చు మీరు పెట్టుకుంటే చాలు వాడి కోసం ఇంకా ఒక ఓడాసి ఖర్చు పెట్టను ఇంతవరకు వాడిని కనిపించినందుకే దండగా మారి ఖర్చు అనుకుంటున్నా ఆయన మాటలకేం కానీ ఎంత ఖర్చు అవుతుంది మధు అడిగింది గౌరమ్మ కళ్ళు తెరుచుకుంటూ పది పదిహేను వేల వరకు ఖర్చు రావచ్చని చెప్పాడు లాయరు ఆ డబ్బు నేను ఇస్తాను బాబు వాణ్ణి విడిపించే ప్రయత్నం చేయండి నన్ను కాదని నువ్వు ఎట్లా వాణ్ణి విడిపిస్తావో చూస్తానే నువ్వు వాడికి తండ్రివా శత్రువా ఏందయ్యా వాడి మీద పగబట్టినావు పగ కాదే కడుపుమంట చక్కగా చదువుకుని ప్రయోజకుడవుతాడని కష్టార్జితమంతా పోసి వాణ్ణి చదివిస్తుంటే వీడిట్లా నా పరువు తీసే పనులు చేస్తూ పోతాడా ఏదో ఆ పిల్ల మీద ఉన్న ప్రేమ కొద్దీ ఏదో చేశాడు క్షమించేయ్యవాణ్ణి ఇంకోసారి వాడిట్లాంటి పనులు చేయకుండా నేను చూసుకుంటా గౌరమ్మ ప్రాధేయపడసాగింది మీరేమి పోలీస్ స్టేషన్కి రానక్కర్లేదంకుల్ ఆ డబ్బేదో ఇచ్చేస్తే మేమే లాయర్ని తీసుకెళ్లి బెయిల్ మీద తీసుకొచ్చేస్తాం నడవండ్రా గాడిది కొడుకులారా మీ సావసం పట్టారా వాడిట్లా చెడిపోయింది ముందు పట్టుకు తన్నాల్సింది మిమ్మల్ని రా పోకరి నాయాళ్ళు పోకరి బుద్ధులు వాళ్ళని తన్నడానికి కర్ర కోసం అటు ఇటు చూశాడు ఒక మూలకి గేదెలను అదిలించే కర్ర కనిపించే కనిపించింది చప్పున అది దొరకబుచ్చుకుని మధురంజనల మీదకి ఉరికాడు వీళ్ళు కాసేపు అటు ఇటు పరిగెత్తి ఆయన చేతులని కర్ర లాక్కున్నారు అప్పటికే సుబ్బయ్య ఆయాసంతో వగురుస్తున్నాడు కూల్ డౌన్ అంకు కూల్ డౌన్ ఆవేశం తగ్గించుకుని కూల్గా ఆలోచించండి కొడుకు జైల్లో పెడితే విడిపించలేదన్న అప్రతిష్ట మీకెందుకు నిజంగా వాణ్ణి పోలీసులు కొట్టి చంపితే మీరు మనశ్శాంతిగా జీవించగలరా జలగల్లా పట్టుకున్న మధురంజన్లు రాగాలు శోకాలు పెడుతున్న గౌరమ్మ తమ శక్తి వంచన లేకుండా కష్టపడి సుబ్బయ్యను మెత్తబడేలా చేశారు ఈ సమయంలో నా బామ్మర్ది మాధవయ్య ఉంటే బాగుండేది క్షణములు క్షణాలలో విడిపించుకొచ్చేవాడు అతడిప్పుడే సింగపూర్కి వెళ్ళి కూర్చోవాలా కష్టాలన్నీ ఒక్కసారి కలిసి వస్తాయంటే ఇదే గౌరమ్మ తమ్ముడు చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాడు ఏ పనికైనా చక్రం తిప్పే సమర్థత ఉన్నవాడు సరే నేను మాత్రం ఆ జైలుకు కోర్టుకు వచ్చేవాడిని కాదు అదంతా మీరే చూసుకోవాలి సుబ్బయ్య బీర్వా తెరిచి డబ్బు కట్టలందించాడు మధురంజన్లకు విక్రమ్ బెయిల్ మీద విడుదలయ్యాడు బెయిల్ మీద విడుదలైనా అతడి మీద కేసు నడుస్తూ ఉంటుంది కోర్టుకు హాజరు కావలసి వస్తుంది ఈలోగా విక్రమ్ మెంటల్ కండిషన్ సరిగా లేదని మనం ఒక సర్టిఫికెట్ పుట్టించుకోవాలి మీరు ఏమి అనుకోనంటే ఒక మాట చెబుతాను అతడి ప్రవర్తనలో అసాధారణ ఉంది ఇష్టం లేదన్న పిల్ల వెంటపడ్డం ఆమెను మళ్లీ మళ్లీ తన వెకిలి చేష్టలతో వేధించటం తన్నులు తిన్నా కాలేజీ నుండి సస్పెండ్ అయినా తన ప్రవర్తిని మార్చుకోకపోవటం చివరికి తన మనోవికృతికి పరాకాష్ట అన్నట్టుగా ఆమెను ఎత్తుకుపోయి పెళ్లాడాలనుకోవటం ఇదంతా అస్వాభావికం అసాధారణమే కదా మరోసారి అతడు ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడకుండా నేరాలు చేయకుండా ఉండాలంటే అతడికి మానసిక చికిత్స చేయించడం అత్యవసరం మీరు అంగీకరిస్తే నాకు తెలిసిన ఒక సైకాటిస్ట్ ఫోన్ నెంబర్ ఇస్తాను ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలవండి అని చెప్పాడు లాయర్ పోలీస్ స్టేషన్ నుండి బయటికి వస్తూ సరే లాయర్ గారు విక్రమ్ తల్లిదండ్రులకు ఈ విషయం చెబుతాం అన్నాడు మధు అయితే అతడు కోలుకోవాలి పోలీసులు చాలా కిరాతకంగా కొట్టారు అతడిని అతడు మామూలు మనిషిగా తిరగాలంటే రోజులు పడుతుందో నెలలు పడుతుందో తెలియదు అప్పుడే తన పేగు తెంచుకుని పుట్టిన లేగదూడను తల్లి ఆవు నాలుకతో నాకుతున్నట్టుగా గౌరమ్మ కొడుకు ఒళ్లంతా నిమిరి నిమిరి కడుపు తరుక్కుపోయినట్టుగా ఏడ్చేసింది పోలీసులు ఉరేసి చంపితే పోతుందన్న సుబ్బయ్య సైతం ఒళ్లంత కమిళ గుర్తలతో సరిగా నిలబడలేకపోతున్న కొడుకును చూసి కన్నీటి పర్యంతమైపోయాడు పదిహేనేళ్ల వయసు నుంచే జిమ్కి వెళ్లడం అలవాటు చేసుకుని శరీరాన్ని ఎంతో ఆరోగ్యవంతంగా దారుఢ్యంగా తీర్చిదిద్దుకున్నాడు విక్రమ్ అలాంటి వాడిని సరిగా నిలబడలేకుండా చేశారంటే పోలీసులు ఎంత కర్కశంగా ప్రవర్తించి ఉంటారో అనిపించింది కర్రదెబ్బలకు నలిగిపోయిన పాముల మంచం మీద పడి ఉన్నాడు విక్రమ్ పక్కన బొగ్గుల కుంపడు పెట్టి దానిమీద ఇనుప పెనం పెట్టి పెనం మీద ఉప్పుగల్లు వేసి వేడి చేసి అది తెల్లటి గుడ్డలు మూటకట్టి కమిలిన చోటల్లా కాపడం పెడుతున్న గౌరమ్మ కళ్ళు ధారాపాతంగా కన్నీటి కురుస్తూనే ఉన్నాయి నోట్లోంచి వాక్ ప్రవాహము పొంగి పొరులుతూనే ఉంది నాన్న నిన్ను కొట్టడానికి చేతులు చేతులెట్లా వచ్చాయో కదరా వాళ్ళు చేతులు పడిపోను వాళ్ళు వంశం నాశనమైపోను ఏడుస్తూనే శాపనార్థాలు పెట్టసాగింది అబ్బా మరీ అంత గట్టిగా వత్తకే నొప్పి భరించలేకుండా ఉన్నాను ఎంత అల్లారి ముద్దుగా పెంచుకున్నాను నీకీ గతి ఏమిట్రా నువ్వు ఇంకోసారి ఆ పిల్లజోలికి వెళ్ళకురా తండ్రి ఆ పిల్లని నీ పాలట మృత్యదేవత అయ్యేటట్టుంది ఆ పిల్ల దక్కపోతేనేం ఈ ప్రపంచంలో పిల్లలు కరువా ఏం దాని తల దన్నిన రూపసిని తెచ్చి నీకు పెళ్లి చేస్తా నువ్వు మాత్రం ఆ పిల్ల జోలికి వెళ్లటానికి వీల్లేదు ఇంకా పిల్లను మర్చిపోతానని నాకు మాటివు కన్నా మాటివు నువ్వు ఏమైనా అడుగు ఇస్తాను ఆ పిల్లను మర్చిపోమని మాత్రం అడుగుకు అది నా ప్రాణం దాని జోలికి వెళ్లకుండా ఎలా ఉంటాను అది నాకే సొంతం కావాలి ఇంకెవరికీ దక్కకూడదు ఆ పిల్ల జోలికి వెళితే ఈసారి పోలీసులతోటే నిన్ను చంపిస్తారు చంపితే పేడపోతుంది ఇంకే బాధ ఉండదు కదా గొల్లుమంది గౌరమ్మ నా ముఖాన ఏం రాత రాసినావు దేవుడా నాకు నాకు కడుపు సోకం రాసినావా ఏం దేవుడా నా కొడుకుని ఎట్లా కాపాడుకోను దేవుడా తూత్ ఏంది ఆ ఏడుపు వాడు నిజంగా చచ్చిన్నాడు ఏడవటానికి కండ్లు నీళ్లు తుడుచుకుంటావా లేదా సుబ్బయ్య కసిరాడు మళ్ళీ ఆ పిల్ల జోలికి వెళ్ళావా ఆ పిల్ల పేరు ఈ ఇంట్లో వినపడిందా వాళ్ళు కాదు నిన్ను చంపేది నేను కొట్టి చంపుతాను నిన్ను